యూజర్ నాట్ ఫౌండ్ ఎపిసోడ్ సిక్స్టీన్ కథలోకి వెళ్తే ఈ ఈజున్ షినీర్జున్ అడుగుతాడు నువ్వే కదా హీవన్ ఫొటోస్ని లీక్ చేసింది అండ్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు అడిగిన తర్వాత సినీ చెప్తాడు నీకేం తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటాడు అన్న తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే సినేజున్ మరియు ఈజున్ వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండేవాళ్ళు ఈజున్ చాలా అంటే చాలా హ్యాపీగా అందరితో కలిసిపోయి ఉండేవాడు కొంచెం షాయ్ అయినప్పటికీ కూడా తను మాత్రం తన ఫ్రెండ్స్తో చాలా పాపులర్గా అండ్ హ్యాపీగా ఉండేవాడు అలా ఉన్నప్పుడు సినేజున్ అంటాడు నువ్వు ఈరోజు గేమ్ నైట్కి వస్తావా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నిన్ను కలవాలని అంటే నీకు తెలుసు కదా నేను అని నువ్వు అక్కడ లేకపోతే నేను మీ ఫ్రెండ్స్తో అస్సలు మాట్లాడలేను అని అంటారు కానీ కాకపోతే తన ఫ్రెండ్స్ చెప్తారు అసలు ఈజున్ మనతో ఉంటే మనం కూడా పాపులర్గా ఉండొచ్చు అందుకే నువ్వు తీసుకొని రా సినేజున్ అని చెప్పి జున్ ఫ్రెండ్స్ తనకు చెప్తారు అలా చెప్పిన తర్వాత ఈజున్ నా ఫ్రెండ్ వచ్చాడు నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు అదే రోజు రాత్రి సినేజున్ ఈజున్ యొక్క రూమ్కి వెళ్తాడు అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈజున్ మరియు తన ఫ్రెండ్ అయిన ఇద్దరి వీడియోస్ ఉంటాయి కొన్ని అయితే ఆ వీడియోస్లో షినే ఈజున్ ఫ్రెండ్ ర్యాప్ చేసుకుంటూ ఉంటాడు ర్యాప్ సాంగ్ కొంచెం కొరియన్ కల్చర్లో డిఫరెంట్ కాబట్టి అది అన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటారు క్లాస్మేట్స్ అందరూ అప్పుడు ఈజున్ వచ్చి ఆ ఫొటోస్ అన్నిటినీ వీడియోస్ని డిలీట్ చేయమని అడుగుతాడు ఆ రోజు రాత్రి సినేజున్ని తన ఫ్రెండ్స్ వదిలేస్తారు అంటే కొట్లాడతారు అలా కొట్లాడిన తర్వాత వాళ్ళ టీచర్ వచ్చి నువ్వే నా చేసింది అండ్ నువ్వు చాలా మంచివాడివి అండ్ ఎందుకు ఇలా చేసావు నీ గ్రేడ్స్ కూడా మంచిగా ఉన్నాయి నువ్వు మంచివాడివి కదా అని అంటే అప్పుడు లోపల సినేజుని అనుకుంటాడు నేను మంచివాడినో చెడ్డవాడినో నాకు తెలీదు లేదంటే ప్రతి ఒక్కరూ నేను మంచివాడిని అనుకుంటారు కాబట్టి అది నాకు ఉపయోగపడుతుంది అండ్ అందుకే నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను నటించినా పర్లేదు అందుకే నేను ఇలా ఉంటేనే బెటర్ అండ్ అందరూ నాతో కలిసి ఉంటారు అని చెప్పి సినీజున్ తన మనసులో తను అనుకుంటాడు అయితే రెండు సంవత్సరాల క్రితం నేను నిన్ను కాపాడడానికి అలా చేశాను అండ్ ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను నువ్వు మింజిన్ చూసా అండ్ నేను అనుకున్నాను ఇది మొత్తం ఫన్గా ఉంటుంది అని చెప్పి అని అనుకుంటాడు తన మనసులో అయితే సినీజున్ని తన క్లాస్మేట్స్ అడుగుతారు నువ్వు నువ్వు జున్ కొట్లాడారంట కదా అని అంటే సినీజున్ చెప్తాడు మేము అస్సలు కొట్లాడలేదు అని చెప్తాడు అదే టైంలో నోమింజే మరియు శినేజున్ మాట్లాడుకునేది గుర్తు తెచ్చుకుంటాడు నాకు ఆ రోజు అర్థమైంది నువ్వు ఏమన్నా మింజే గురించి అండ్ నిజంగా తను ఒక ఫోల్ తను ఏం అనుకున్నా సరే తన ముఖంలో కనిపిస్తుంది అని చెప్పి అనుకునేది గుర్తు తెచ్చుకుంటాడు సినేజున్ అప్పుడు నోమింజే అడుగుతుంది ఏమైంది నువ్వెందుకు ఇలా చేసావు అండ్ తన ఫోటోని ఎందుకు క్లిక్ చేశావు అని చెప్పి అడుగుతుంది అడిగితే నీకు తెలుసా నేను అది క్లియర్ చేశాను కదా ప్రాబ్లం మనకున్న ప్రాబ్లం అని అంటే అదే టైంలో మింజే వస్తుంది మింజే వచ్చి నీకొకటి తెలుసా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు పీడకలలు వచ్చేవి కానీ మిమ్మల్ని ఇద్దరిని చూశాక నాకు నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారు అని అనుకున్నాను అండ్ మీ ఇద్దరికి టోటల్ నా సీక్రెట్స్ తెలుసు నీకు సినేజున్ నేను ప్రతి ఒక్కటి చెప్పాను కానీ కాకపోతే నువ్వు ఇలా చేస్తావు అని అంటాడు అప్పుడు సినేజున్ చెప్తాడు నిన్ను కాపాడడానికే చేశాను అండ్ నీకు ఒకటి తెలుసా నీతో జస్ట్ హంజీవన్ నువ్వు పాపులర్ అని చెప్పి మాత్రమే ఉంటుంది తను నిజంగా నీ ఫ్రెండ్ కాదు అని చెప్పి అంటుంది అంటాడు సినేజున్ అలా అన్న తర్వాత మింజే చెప్తుంది నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భయపడేవాడిని కానీ కాకపోతే నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నిజం చెప్పాలంటే నా మీద జాలి చూపించావు అలాగే నీకు కావాల్సినప్పుడు నా సీక్రెట్ని బయట పెడతావు అని చెప్పి మింజే చెప్తుంది శినేజున్కి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళాక కొద్ది దూరం దడిచాక ఈజున్కి మెసేజ్ చేస్తుంది కానీ ఈజున్ మాత్రం తన మెసేజెస్కి అస్సలు రిప్లై ఇవ్వడు మింజే మెసేజెస్కి ఒక దగ్గర కలుస్తారు ఇద్దరు మాట్లాడుకోవడానికి ఒకరి దగ్గరికి ఒకరు వెళ్తారు వెళ్ళిన తర్వాత నేను చాలా భయపడ్డాను నువ్వు నాకు మెసేజెస్ చేయలేదు అని చెప్పి మింజే అడుగుతుంది ఈజున్ని అంటే నేను పొద్దు నుంచి చాలా బాధగా ఉన్నాను అండ్ నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పి ఈజున్ చెప్తాడు మింజేకి అలా చెప్పిన వెంటనే మింజే చాలా సంతోషిస్తుంది మిగిలిన కథ వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్